చిత్తూరు జిల్లా సత్యవేడులో భవన నిర్మాణ కార్మికులు శ్రీకాళహస్తి రోడ్డులో రాస్తా రోకో నిర్వహించారు. ఇసుక లేకపోవడం వల్ల భవన నిర్మాణాలు ఆగిపోతున్నాయని, తమకు ఉపాధి లేకుండా పోతుందని వెంటనే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే ఆదిమూలం గారు స్పందించి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. నెలగా ఉపాధి కోల్పోయి ఏమి లేకుండా మేము రోడ్ల మీద పడిపోయే మార్గం ఉంది. ఇంకొక నెలగా తీసుకొని రోడ్ల మీద పడిపోయి ఇది జగన్ గారు చూసి మమ్మల్ని ఆదుకోవాలని మేము అనుకుంటున్నాము. చూసి ఆదుకోకపోతే మళ్ళీ నిరహారం చేసేదానికి కూడా మేము ఐదైతే కాచుకుంటున్నాము, చేస్తాం కూడా తమ్మి పెద్దదిగా. అది మా సమస్య ఏం లేదు. సప్లై లేని వల్ల అన్స్కిల్ లేబరు, లేబరు కూలి పని చేసేవాళ్ళు పనికి పోయేదానికి అవకాశం లేక చాలా కష్టపడుతూ ఉంటారు. ప్రతిరోజు పనికి పోయి కూలీ చేస్తేనే ఆ రోజు కూలీ తీసుకొని పోయి సంసారం గడిపే ఒక పరిస్థితిలా ఉండేవాళ్ళే. ఎవరు బాగా కూర్చొని తినే మాదిరి ఒక పరిస్థితి ఉండి పనికి వచ్చేవాళ్ళు కాదు, అందరూ పేదవాళ్లే, అందరూ కూలీ పనిచేసేవాళ్ళే. ఇలాంటి వాళ్ళకి రెండు రెండున్నర నెలగా కంటిన్యూగా ఇసుకు సప్లై లేక వాళ్ళు సంసారం పిల్లకాయలు చదివించాలి, ఇల్లు ఇంటి బాడుగలు కట్టుకోవాలి, ఇలాంటి చాలా రకరకాల కష్టాలని వీళ్ళు ఎదుర్కొంటున్నారు. దానికోసం మరి అత్యవసరమైన దానికి వచ్చి డబ్బులు ఏడన్నా ఫైనాన్సులు అప్పులు చేసుకొని రోజు రోజు సంసారం గడిపే ఒక పరిస్థితిలో కూడా ఇలాంటి చాలా అందరు 99% వచ్చి అందరూ చాలా కష్టపడుతూ ఉన్నారు. దగ్గర దగ్గర దీనికి ముందు అన్న చెప్పినట్టు అప్పులు టీ తాగితే ఆ డబ్బు ఇచ్చేదానికి డబ్బు లేని ఒక పరిస్థితి కూడా ఉంది. ఇదన్నీ వచ్చి ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఒకరు కాదు 100 మంది వస్తారు, 100 రకాల మాటలు మాట్లాడతారు, అది చేస్తాము ఇది చేస్తాము అదన్నీ ఉన్ని ముఖ్యంగా వచ్చి ఒక మనిషి బాగా ఉండాలంటే కనీసం నీళ్లు అన్నము ఇలాంటి ఇవన్నీ ఉండాలి. దానికి వచ్చి ఉద్యోగం ఉండాలి, పని ఉండాలి. ఆ పని కూడా చేసుకునేదానికి లేని ఒక పరిస్థితిలో మేము ఉండాము. చాలా కష్టపడుతూ ఉన్నాము. ఇదే ఇక్కడ వస్తే ఏదో ఒకటి చెప్తారు, అక్కడ పోతే ఏదో ఒకటి పైన దానిపైన పోతే మీడియాలో ఒక ఇది సీఎం ఒకటి ఈ మాదిరి ఏదేదో వింటే కడుపు నిండుతాయా? మాటలు మంచి మంచి మాటలు వింటే కడుపు నిండుతాయా? పేదవాళ్ళు అంటే ఏమి, వాళ్ళ కష్టం ఏమిటంటే ఏమి, ఇసుకు కావాలి, ఇవన్నీ రోజు రోజుకి కోట్ల డేట్ ఇచ్చే మాదిరి నెక్స్ట్ దీనికి ముందు వచ్చినాము ఏదో ఒకటి చెప్పినారు పంపించినారు. కానీ ఇప్పుడు ఒక కంప్లైంట్ అంటే కంప్లైంట్ తీసుకునేది గొప్ప కాదు, గొప్పతనం కాదు, దాని మీద కార్వాయి చేయాలా, యాక్షన్. ఏం జరిగింది ఇప్పటి వరకు? అందరూ వీధిలో తిరగతా ఉన్నారు, ఇంటికి పోతే ఏదో ఒకటి అడుగుతారు, బియ్యం లేదు, నూనె లేదు, పప్పు లేదు, కూర లేదు, ఏదో ఒకటి. వీడు పనిచేస్తే కదా, పని చేస్తే కూలీ వస్తాయి, కూలీ వస్తే తీసుకొని పోయి ఏదో ఒకటి సగం కడుపు దింపేదానికి అవకాశం. మీ ప్రధాన డిమాండ్ డిమాండ్ ఇసుకు, ఇసుకు సప్లై ఇచ్చేదానికి ఏం ప్రాబ్లము? చట్టాలు వాళ్ళు చట్టాలు ఎలాంటి కఠినమైన చట్టాలు వేస్తే కూడా దాన్ని భరించగలుగుతారు వాళ్ళు, మా వల్ల కాదు. కూలీ వాళ్ళు భరించలేదు. ఈరోజు కూలీ మనిషి పరిస్థితి ఏమంటే ఈరోజు ఉదయం ఇంట్లో లేచి బయట వచ్చి పనికి పోయి కూలీ పనికి పోయి సాయంత్రం కూలీ తీసుకుంటేనే రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం, రేపు రాత్రి భోజనానికి అన్నానికి సంసారం గడిపేదానికి, ఎల్లుండికి అదే మాదిరి గడపాలంటే రేపు పనికి పోతానే. అలాంటి పరిస్థితి ఉండేప్పుడు ఈ మాదిరి మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్లు వచ్చింది ఏదో లోకల్ లెవెల్లో కానీ స్టేట్ కోరిక వచ్చి ఇసుకు ఎలాంటి పరిస్థితులైనా ఏదైనా చేసి ఇసుకు సప్లై అనేది ఫ్రీ వదిలేయాలి. వదిలేస్తే ఈ పేదవాళ్ళు కూలీ పనిచేసే వాళ్ళు బతుకుతారు, సంసారం. అదే ప్రధాన కోరిక సార్.